ఖమ్మం జిల్లాలో పోడు భూములపై గిరిజనులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. వన్ బై వన్ ఇచ్చే అన్నాయి. నమస్కారం. ఈరోజు అనగా 10/11/2019 నాడు ఖమ్మం జిల్లాలోని పెనుబెల్లి మండలం కేడబ్ల్యూ చౌడవరం గ్రామానికి చెందినటువంటి గిరిజనులు, 70 కుటుంబాల గిరిజనులు కవాస సతీష్ ఆధ్వర్యంలో గతంలో నా దగ్గరికి రావడం జరిగింది. సమస్య ఏంటంటే 18 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారండి, మాకు ఆ భూములు తప్ప వేరే ఆధారం లేదు, మాకు న్యాయం చేయాలని చెప్పి భారత మానవ హక్కుల మండలికి వాళ్ళు దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామానికి చెందినటువంటి మడకం చలపతిరావు, సోడే చిన్నదేవయ్యలు వాళ్ళు 60 కుటుంబాలు కలిగినటువంటి వాళ్ళు, 18 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూముల్ని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా తీసుకొని మొక్కలేస్తానని చెప్పి తీసుకోవడం జరిగిందండి. మేము 15 సంవత్సరాల నుంచి అందరి చుట్టూ తిరుగుతున్నాం, మాకు ఎవరు న్యాయం చేయట్లేదు, కాబట్టి భారత మానవ హక్కుల మండలి తరఫున మాకు న్యాయం చేయాలని చెప్పి వారు కూడా మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ములకలపల్లి మండలం చాపరాలపల్లి పంచాయతీకి సంబంధించి మామిళ్ళగూడెం గ్రామానికి చెందినటువంటి పద్మరాము మడకం మల్లేశు వాళ్ళు 50 కుటుంబాల గిరిజనులు, 250 ఎకరాల పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం, మాకు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయమని చెప్పి అనేక సార్లు ఐటీడీ భద్రాచలం సంబంధిత శాఖ అధికారులు కలిసినా కానీ మాకు న్యాయం జరగలేదు, మా భూములు హరితహారం పేరుతో మొక్కలేసే అవకాశం ఉంది, మాకు న్యాయం చేయాలని చెప్పి భారత మానవ హక్కుల మండలికి లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది కలుగుకోకుండా వాళ్ళకున్నటువంటి అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005లో అటవీ హక్కుల చట్ట ప్రకారం చట్టం వస్తే 1996 నుంచి వలస గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నటువంటి భూములు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి భారత మానవ హక్కుల మండలి తరఫున మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున సంబంధిత శాఖ కలెక్టర్ గారికి, ఐటీడీ భద్రాచలం గారికి, సత్తుపల్లి ములకలపల్లి పెనుబల్లి ఎంఆర్ఓలకి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే గత నెల రోజుల క్రితం పోయిన నెల 30వ తారీఖున వీళ్ళు నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని భారత మానవ హక్కుల మండలి తరఫున హైకోర్టు లాయర్ గారు అయినటువంటి ఎస్ రాజకుమార్ గారి ద్వారాగా కోర్టులో ఇలా పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు అనగా 10వ తారీఖు 11/2019 నాడు నెల రోజుల్లో వీళ్ళందరికీ కూడా హైకోర్టు ఆర్డర్లో రాజకుమార్ లాయర్ గారు రిపీట్ జరిగింది. హైకోర్టు ఆర్డర్లో ఉన్న విషయం ఏంటంటే వీళ్ళు గిరిజనులు కాదనేది అటుపక్కన ఉన్నటువంటి వాళ్ళ వాదన, ఆదివాసీలు గిరిజనులు కాదని మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు గిరిజనులా కాదా అని తేల్చి మీరు కోర్టుకి వివరం ఇచ్చే వరకు గిరిజనులు కదిలించొద్దు అనేది ఒక భాగం అయితే, రెండోది జాయింట్ సర్వే చేసి గిరిజనులకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయమనేది రెండో భాగం. 1/17 యాక్టు ప్రకారం గిరిజనులకి పోడు మీద ఏమేమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా లాయర్ గారు ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. గిరిజనుల బాధ విని, గిరిజనుల వేదన విని, గిరిజనులకు న్యాయం చేసినందుకు హైకోర్టు న్యాయమూర్తి గారికి భారత మానవ హక్కుల మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ గిరిజనులకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మరియు మానవ హక్కుల మండలి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే వరకు భారత మానవ హక్కుల మండలి మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున వాళ్ళ వెన్నంటుండి వాళ్ళకి న్యాయం చేసే వరకు కృషి చేస్తామని చెప్పి హైకోర్టు ఆర్డర్ని సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, ఆదేశాల ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాలని, గ్రామ సర్పంచులు కూడా వాళ్ళకి సపోర్టు చేసి గిరిజనులకు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, పక్కా ఇళ్ల మంజూరు, మంచినీళ్ల సదుపాయం, మినీ అంగన్వాడీ స్కూళ్ళు గిరిజనులకు ఏర్పాటు చేసి
వాళ్ళను కూడా మనలో ఒక భాగం. సత్తుపల్లి మండలం చిరుకుపల్లి పంచాయతీ తురుకలగూడి గ్రామం. నా పేరు మడకం సలపతిరావు. మేము ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం. కోడి భూము నరికినాం. సాగు చేస్తుంటే అంటే దాన్ని ఇప్పుడు లేకుండా గవర్నమెంటు మొక్కలేసింది. దానికి 20 సంవత్సరాలు అవుతున్నాం. వచ్చి ఇటాటు ఇటాటు తిరిగినాం. లేబర్ దగ్గర కలిస్తే వాళ్ళు లేబర్ పట్టేసి చేరుకుంటలేదు. మేము చేసిన పని అన్నీ డబ్బులు తీసుకున్నారు, మోసం చేశారు, అన్నీ చేశారు, అన్నీ పోయినాయి. మాకేం రాదు. మాకు బతికిన ఉండడానికి చోటు లేదు. మాకు తినటం